అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆనస్ కిచెన్. ఈరోజు మటన్ మసాలా కర్రీ తయారు చేసే విధానం షేర్ చేస్తున్నానండి. చాలా టేస్ట్గా చాలా ఈజీగా తయారు చేసుకునే విధానం చూపించబోతున్నాను. రోటీ, పుల్కా, చపాతీలు అన్నింటిలో కూడా బాగుంటుందండి. రండి, ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ మసాలా మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి ఇక్కడ మటన్, నేను హాఫ్ కేజీ మటన్ తీసుకొట్టుకున్న మటను. ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాం. మసాలా తయారు చేసుకోవడానికి ఇక్కడ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, మరాఠీ మగ్గ, 3 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, 2 ఎండిమిర్చి, 1 పువ్వు, కొద్దిగా వేడి కొబ్బరి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టి త్వరగా వేయించుకోవాలి. మసాలాలన్నీ కూడా బాగా వేగిపోయాయి. వేగిన మసాలాలన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మెత్తగా చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా చేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. మసాలా అంతా కూడా ఈ మటన్ బాగా పట్టించేసేయాలండి. ఇదంతా నేను కుక్కర్లో యాడ్ చేసేస్తున్నాను. కుక్కర్లో అయితే తొందరగా ఉడికిపోతుంది, మెత్తగా అయిపోతుంది ముక్కలు. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోవద్దు. ముదర్ది అయితే కనుక 6-7 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోండి. నాకు ఇది బాగా లేతగా ఉంది కాబట్టి నేను 3 విజిల్స్ బంద్ చేసేస్తున్నాను. మరొక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, కలిపి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తాను. కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్ పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తాను. 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. దీన్ని వేసుకొని బాగా కలుపుకున్న వెంటనే 2 టమాటాలు ప్యూరీ చేసుకొని వేస్తున్నానండి. మీరు కావాలంటే ముక్కలు కూడా వేసుకోవచ్చు, టేస్ట్ వస్తుంది. మగ్గటం కూడా తొందరగా మగ్గిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం అండి. మూత పెట్టేసేసుకొని టమాటాలో పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా మగ్గించేసుకోవాలి. ఈ విధంగా బాగా మగ్గిపోయిన వెంటనే మనం ముందుగా కుక్ చేసుకున్న ఈ మటన్ అంతా కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. వాటర్తో సహా యాడ్ చేసేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసేసి కుక్ చేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ కూడా దీంతో పాటు బాగా మగ్గిపోవాలి. బాగా చిక్కపడిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా మూత పెట్టేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మగ్గిపోతుంది. ఇవ్వండి, ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకోవచ్చు. దించే ముందు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. మసాలా కానీ ఇంకేమీ కూడా యాడ్ చేయని అవసరం లేదండి. ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేయండి. వీడియోని షేర్ చేస్తూ వీడియోని లైక్ చేస్తూ ఉండండి. దగ్గరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.